మాకేం చేశారు జగన్, మాకేమన్నా చేశారా? మేము ఇసుకెత్తేనే మేము మా బతకటం, మా భర్తలు చదువుకోలేదు, ఐరన్ పని చేస్తేనే మేము బతకాలి, మా నాకు ద్రాడ పిల్లలు, మేము ఎలా బతకాలి? నువ్వు ఆ 8 ఏళ్ళు 5 ఏళ్ళ రూపాయలు 2 వేలది 3 వేలది 8 ఏళ్ళు 9 ఏళ్ళు చేతి మేము ఎట్ట బతకాలి? మేము నిరుద్యోగులు, మేము మీరు జాబులు చేసుకొని మీరు బాగానే ఉంటారు, ఏసీ రూమ్లో ఉంటారు కాబట్టి మీకేం తెలియదు, మేము ఎండ కష్టపడతాం కాబట్టి బాధలు మాకు తెలుసు, రూపాయి మీద రూపాయి పడేసి మీరు బిర్యానీలు తింటారు, మేము పచ్చడి మెతుకులు తింటాను కూడా బాధపడాలి. జగన్ ఏం చేశాడు? మాకు ఏం చేయలే జగన్ గారు, మేము గెలిపించాం, మేము గెలిపించినందుకు మాకు ఏం చేశారు? ఏమి చేయలేదు. అది 151 సీట్లు ఇచ్చారమ్మా, ఇప్పుడు ఆయన అన్ని కూడా వాలంటీర్లు పెట్టి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి అన్ని తీర్చారు. వాలంటీర్లు వచ్చారండి, ఒక రోజు 2 రోజులు వచ్చారు వాలంటీర్లు మా దగ్గరకు వచ్చారా? మా పెద్ద పాపకి 8 సంవత్సరాలు, చిన్న పాపకి 6 సంవత్సరాలు. రేషన్ కార్డులో పెట్టాలంటే ఇంకా ప్రూఫ్లు కావాలి, లేకపోతే ఆన్లైన్ వదలలేదు అంటున్నారు. ఏం ప్రూఫ్లు కావాలి? మా దగ్గర ఉండేవే పెట్టే, ఇంకేం ప్రూఫ్లు కావాలి? ఇంకెక్కడ ప్రూఫ్లు కావాలి? మా ఇల్లు ఆస్తులు అమ్ముకొని ప్రూఫ్లు తెచ్చియాలి మేము. ఏం ప్రూఫ్లు తేవాలి? మా రేషన్ కార్డులు మాకు పెద్ద అమ్మాయిది ఎంతవరకు ఎక్కలేదు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలకి. మేము రేషన్ కార్డులు అక్కడ తిరగండి, ఇక్కడ తిరగండి, అది తిరగండి, ఇది తిరగండి అంటే ఎక్కడ తిరగాలి మేము? 72 గంటల్లో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేయలేదు మాకు. వాలంటీర్స్ పెట్టి నెల రోజులు 72 గంటలు అంటున్నారు, 4 రోజుల నుంచి ఏం చేశారు? ఎంతమంది చేశారు? ఎక్కడి నుంచి చేశారు? ఏమి చేయలేదు. అసలు 2 రోజులే వచ్చింది, మా ఇల్లు వచ్చింది, మాకు ఇల్లు వస్తే మా పేర్లు వేరే వాళ్ళని తీసుకొని వేరే వాళ్ళు వాళ్ళు అమ్ముకున్నారంట. మీకేం తెలీదా? ప్రభుత్వంలో ఉండాలి మీకు తెలిసిద్దిగా, ప్రభుత్వంలో ఉండాలి మీకు తెలిసిద్దిగా, పలానోళ్ళకి వచ్చింది పలానోళ్ళకి రాదని మీకు తెలిసిద్దిగా. మా పేర్లు వస్తే వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, మధ్యలో ఎంత చేస్తున్నారు అది మీకు తెలీదా? పైన ఉండే వాళ్ళకి మీకు తెలీదా? ఏదో ఇచ్చి మెలకొని ఊరుకుంటారు, ఊరుకోరుగా పలా ఒక రోడ్డు వేస్తున్నారంటే ఒక 1 కోటి రూపాయలు ఇస్తారు. 1 కోటి రూపాయలు మీరు లెక్క అప్ప చెప్పుకోరా? 1 కోటి రూపాయలు 75 లక్షలైనా 85 లక్షలైనా మీకు తెలుసుగా, తెలిసినప్పుడు కదిమ డబ్బులు తీసుకోవాలని మీకు తెలుసు. మేము కడుతున్నాం లోన్లు, మేము కట్టట్లేదని మీరు అడగొద్దా? పలానోళ్ళకి వచ్చిందా రాలేదని మీరు పంపిరా? మీరు ఏ వచ్చినాయి? మాకు ఏమీ రాలేదు. మీరు జగన్ గారి డ్వాక్రా రుణమాఫీ చేయాలా? అప్పుడు ఈయన వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అన్న అక్కడ మీటింగ్ పెట్టారు, ఏమో రుణమాఫీలు చేస్తున్నాము, ముందు తీసేస్తున్నాం అన్నారు. 10లో 2 అయినా తీసేశాడు, ఆయన చెప్పారు తీసేశాడు, 2 అయినా తీసాడు. ఈయన 10 తీసి 10 పోయి 20కి వచ్చినాయి. ఇళ్ల మధ్యన ఆడవాళ్ళు ఉండే చోట కూడా ముందు షాపులు పెట్టారు, 250 కోట్లు అంటున్నారు. 1000 రూపాయలు పనిచేస్తే 250 పెట్టి 4 కోట్లు దాగొస్తారు. లేని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు 250 పెట్టి మీరు చెప్పారు, లేని వాళ్ళ పరిస్థితి 1000 రూపాయలు చేస్తారు. నువ్వు 50 రూపాయలు పెట్టినప్పుడు 4 కోట్లు 50 రూపాయలు దాకా 800 తీసుకొస్తారు. ఇప్పుడు 250 చేస్తే 3 కోట్లు దాకా ఇంటికి వస్తారు. అప్పుడు పరిస్థితి ఏంది? చచ్చిపోవాలి జనం. ఇక్కడ ఇళ్ల మధ్యలో షాప్ పెట్టారంటున్నారు కదమ్మా, అసలు అంటే ప్రభుత్వమే నిర్వహిస్తా, ప్రభుత్వ ఉద్యోగులే దానిలో ఉంటారని చెప్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు దాని గురించి? మీ అభిప్రాయం తీసేయాలని మేము కోరుకుంటున్నాం. మేము తీసే ఇక్కడ 2 చోట్ల పెట్టారు, ఇప్పుడు 2 చోట్ల కూడా నిర్మిస్తున్నారు. లేదు, ఊరు బయట ఉండాలంట, ఊరు బయట బార్ అండ్ రెస్టారెంట్లు అన్నారు. ఇళ్ల మధ్యన ఎందుకు పెట్టారు? మీరు మీ ఆజ్ఞ లేని ఏది జరగదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు మీదిలేంది ఏది జరగదుగా. మీది ఉండి బట్టి ఏదైనా జరిగిద్ది, మీదిలేంది ఇక్కడ ఏదో షాపులు పెట్టరుగా, అది ఎక్కడైనా కానీ ఏదైనా కానీ పెట్టలేదు. మాకు ఇది జరిగిందని ఎక్కడ చెప్పాము? మాకు ఇంతవరకు ఏమీ జరగలేదు. మాకు 1 సెంట్ ఇల్లు, మాది 1 సెంటు, మేము పెట్టుకున్నదే మా దాకా రానిలా. మా మేము 4 కుటుంబాలు ఉండాలి 1 సెంట్లో. మేము ఏదైనా లోన్ పెట్టుకున్నాం, మీది ఒక్కటే ఉందిగా, మీది ఒక్కటే ఉందిగానే. ఏ లోన్లు వచ్చినాయి మాకు? కనీసం ఏది రాలే. ఏ లోను మేము చెప్పమనండి. మాకు లోన్లు ఇవ్వలేదు, ఏమి లేదు, ఇల్లు లేవు, వాసాలు వస్తే తడిసిపోతాయి. మేము ఎట్టో తింటున్నావా ఎట్టో ఉంటున్నావా దేవుడికి తెలియాలి. పైగులండి ఇవన్నీ కాదు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త పాలసీ ప్రకారం ఇసుకిస్తామన్నారు కదమ్మా. అంటున్నారు ఆన్లైన్లో అంటున్నారు, ఆన్లైన్ నెట్ పని చేయట్లేదు, ఇది చేసుకునే వాళ్ళు అది చేసుకుంటారు. మెయిన్ మేము ఒకటి చెప్పాలంటే, మా ఇక్కడ మాక్సిమం బతికే వాళ్ళు 50 ఇళ్ళు మాత్రం ఐరన్ పని చేసే బతుకుతారు. ఐరన్ ఎత్తి సిమెంట్ కట్టలు ఎత్తి ఇసుకలేంది ఐరన్ సిమెంట్ తీసుకెళ్తారా? ఎవరో తీసుకెళ్ళరు. ఇప్పుడు 50 కుటుంబాల పరిస్థితి ఏమవ్వాలి? ఏళ్ళలో తాగేవాళ్ళు ఉన్నారు, 100 200 చేసి తాగనోడైతే 100 200 ఇంటికి తీసుకొస్తారు, బతుకుతారు భార్య భర్తలు, భార్య బిడ్డలు బతుకుతారు. ఇప్పుడు 200 చేసుకున్న వాడు తాగొత్తి మందు షాపులు ఇంకా దగ్గర పెడితే అచ్చంగా దాంట్లో పడుకోవాలా? లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టండి, లేకపోతే మీరే తీసుకెళ్ళి పెట్టుకోండి ఆ మందు ఇచ్చే బదులు. మేమే ఆడవాళ్ళు ఇళ్ళల్లో పనులు చేసుకొని బతకాలి, భర్తలకి ఏ పనులు అవుతాయి ఇళ్ళల్లో పనులు చేసుకొని అని బతకాలిగా. మరి మా పిల్లల పరిస్థితి ఏంది? మేమే అడుగంటిపోయి మా పిల్లల పరిస్థితి అడుక్కొని తినాలా?
వాదులండి, అంతే అంతకు మించి ఏం వాడరు. మీరేం కోట్లు ఇవ్వద్దు, మేము పెట్టుకున్న లోన్లు ఇవ్వద్దు, మీరు ఇసుక మాత్రం వదలండి. అది అంత అందాక మన దాకా రానిట్లేదు, గేయ్ వచ్చిన మా దాకా వస్తున్నాయా, మా దాకా రానిట్లా. మాకు ఇసుక వదిలితే నోటు కట్టు పని చేసుకుని అయినా బతుకుతాము, మేము కష్టం చేసుకున్న వాళ్ళు అయినా బతుకుతాంగా. మీరు అట్టు పోసుకున్న వాళ్ళు పోసుకొని కడుపులు నింపుకునే వాళ్ళు నింపుకుంటున్నారు, మా లేని వాళ్ళు అయినా కష్టం చేసుకుని బతుకుతాం ఇసుక వదిలితే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.